తాజా 30. రామ్గోపాల్ వర్మ జేసీ దివాకర్రెడ్డిలు మాట్లాడితే మీడియా వాళ్ళకు ఫుల్గా ఫుడ్ దొరుకుతుంది. రామ్గోపాల్ వర్మ ప్రపంచంలోని అన్ని విషయాల మీద కామెంట్లు చేస్తుంటారు. జేసీ దివాకర్రెడ్డి ప్రధానంగా రాజకీయాలకు పరిమితం అవుతూ ఉంటారు. వీరిద్దరూ ప్రస్తుతం వార్తల్లో ఉన్నారు. ముందుగా జేసీ దివాకర్రెడ్డి తాజాగా పిలిచిన డైలాగ్ ఏంటో చూద్దాం. కడప, కర్నూలు, నెల్లూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిన సందర్భంగా జేసీ వైసీపీ అధ్యక్షుడు జగన్ పైన విమర్శలు గుప్పించారు. జగన్కు పొగరు ఎక్కువ అని ఆయన అన్నారు. మనిషికి పొగరు ఎంత ఉండాలో అంతే ఉండాలని, అతిగా ఉంటే ప్రమాదకరమని జేసీ విశ్లేషించారు. జగన్కు పొగరు ఎక్కువగా ఉన్నందునే తాను 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరానని చెప్పారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని రాయలసీమకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారని జేసీ తెలిపారు. 2018-19 నాటికి అంద్రీ నివాద్ ద్వారా అనంతపురంలోని అన్ని గ్రామాలకు నీరు అందుతుందని ఆశాభావంతో ఉన్నామని జేసీ చెప్పారు. ఇక రామ్గోపాల్ వర్మ విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ పైన ఆయన ఓ రేంజ్లో వెటకారం చేశారు. ఈ మధ్య కాలంలో పవన్ ఫ్యాన్స్తో పాటు సినిమా రంగానికి చెందిన పలువురు పవన్ను దేవుడని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వర్మ పవన్ నాకు కూడా దేవుడని, దేవుళ్ల స్థానంలో పవన్ను ఉంచాలని ట్విట్టర్లో కామెంట్ రాశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, భద్రాద్రి రామయ్య, బాలాజీ దేవుళ్ల స్థానాలను పవన్తో భర్తీ చేయాలని వర్మ అన్నారు. వర్మ వెటకారంపై ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ పంచులు వేసే అవకాశం లేకపోలేదు.